హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈమని ఈ ఈ ఎవరు అనే విషయం ఇప్పుడు మన ప్రజలందరిలో కూడా ఆసక్తికరంగా మారిన విషయం అనమాట ప్రభాస్ ఇంకా హను రాగుపూడి దర్శకత్వంలో రాబోయే సినిమా వచ్చేసి పవజీ ఈ సినిమాకు గాను హీరోయిన్ గా ఈమని ఇస్మాయిల్ని సెలెక్ట్ చేయడం జరిగిందట అయితే అసలు ఈమని ఇస్మాయిల్ ఎవరు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం గురించి అందరూ ఆసక్తికరంగా ఉన్నారు ఇప్పుడు ఈమె గురించి తెలుసుకుందాం అయితే ఈమెని ఇస్మాయిల్ ఢిల్లీలో పుట్టింది ఈమెకి నాట్యం అంటే మహాపిచ్చట అయితే ఈమె ఆ దానిపైన ఉన్న ఆసక్తి వల్ల నిత్యం దాని గురించి ఇంకా నాట్యంలో ఆమె కొత్త కొత్త విషయాలను మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేదట దీనికోసం అని చెప్పేసి తను ఉన్నత చదువులైన ఎంబీఏని పూర్తి చేసినప్పటికీ ఇంకా ఈమె ఉన్న ఆసక్తిని చూసేసి వీళ్ళ తండ్రి ఇంకా యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పేసి సపోర్ట్ చేశాడట ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ ఈమె తన ఉద్యోగాన్ని రాజీ చేసి పూర్తి దృష్టిని మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి నాట్యం పైన తన దృష్టి బాలీవుడ్ లో ఉన్న కొంతమంది టాప్ హీరోయిన్స్ ను పోల్చుకుంటూ ఆమె ఈ దీని గురించి ఆమె డ్యాన్స్ ను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో అనే విషయాన్ని కూడా ఈమె చూపిస్తూ ఉండేదట అయితే ఈవెంట్స్ రీల్స్ అంటూ నృత్యం దాంట్లోనే మునిగి తేలుతూ ఉండేదట ఇక ఈ విషయానికి వస్తే ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో ఏడు లక్షల మంది ఫాలోవర్స్ ఈమె సొంతం ఇక ఇది ఈ దృష్టి అంతా కూడా మన డైరెక్టర్ హనురాగ్పూడి కథలో పడింది అనమాట ఇంకా అలానే టాలీవుడ్కు ఒక మార్గం కూడా ఏర్పరచుకుంది మన ఈమెని అయితే ఈమెని సినిమా కోసం అని చెప్పేసి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇంకా సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి మాత్రం ఈమెని పరిచయం అయితే అక్కర్లేదని చెప్పుకోవచ్చు కానీ మన సోషల్ మీడియాకి దూరంగా ఉండే వాళ్ళకి మాత్రం కొత్త బాపతే అనే చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు మనకి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే హను సినిమాలు అంటేనే హీరోయిన్కి ఎంత ప్రధానమైన పాత్రలు ఉంటాయో అందరికీ తెలిసిందే ఇక ఆ పాత్రల కోసం అని చెప్పేసి హీరోయిన్ని మంచిగానే చూపిస్తాడు మన దర్శకధీరుడైన అనురాగపూడి ఇక ఆయన మొదటి సినిమా ఆయన అందర రాక్షసి సినిమా నుంచి మొన్నొచ్చిన సీతారామం వరకు కూడా ఆయన దర్శకత్వంలో హీరోయిన్కి ఉన్న ప్రాధాన్యత ఎట్లుందో హీరోయిన్ని చూపించే విధంగా ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే ఇక ఈ పవజీ అనే సినిమా కూడా పా పెరియాడికల్ సినిమా కాబట్టి దీంట్లో కూడా హీరోయిన్ స్కోపం మంచిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈమెకి ఈ సినిమాతో మంచి ఆఫర్లు అయితే రాబోతున్నాయి ఇంకా ఎక్స్ప్రెషన్స్ విషయాలకి చెప్పాలి అంటే చాలా మంది ప్రేక్షకులను ఈమెకి అభిమానులు అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మొన్న పూజా శరమణి విషయానికి వస్తే ప్రభాస్ని చూసుకుంటూ మురిసిపోతూ హావభావాలను ఉద్వేగానికి గురయ్యి ఈమె విషయాలు అన్ని వీడియో రూపంలో బయటకు వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి అనమాట ఇక ఈ విషయం లోనే టాలీవుడ్లో కొత్త ఆఫర్లకి ఇక దూరం ఎంతో లేదని కూడా ఈ విషయం తెలుస్తుంది ఇప్పుడు ఈమని అవకాశాల విషయానికి వస్తే ఇక చూడాలి రాబోయే రోజుల్లో ఆమెకి ఏ విధంగా అవకాశాలు దక్కుతాయో అయితే మీరు ఆ ఈమని చూసారా చూస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లనే గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి